పట్టణంలోని శుభమస్తు ఫంక్షన్ ది కొత్త బస్ స్టాండ్ రామ్ బజార్ టవర్ సర్కిల్ మార్కెట్ రోడ్డు మోచి బజార్ తహసీల్ చౌరస్తా యావర్ రోడ్డు టౌన్ హాల్ వరకు బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్రమణ, జడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్, మాజీ మంత్రి రాజేశం గౌడ్, కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పార్టీ వివిధ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. పత్రికా ప్రతినిధులకు నమస్కారములు. ఒకే ఒక మాట చెప్తున్నాను, ఈ 10 సంవత్సరాల్లో డాక్టర్ సంజయ్ గారు ఎమ్మెల్యేగా అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా అభివృద్ధి జరిగింది. జగిత్యాల పట్టణానికి మొట్టమొదటిది జిల్లా కేంద్రం, రెండవది పెద్ద ఆసుపత్రి, ఈ టవర్ పరిస్థితి కూడా మారింది. ఇక్కడే జన్మించిన మన డాక్టర్ సంజయ్ గారు ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయడం జరిగింది. నా టైంలో డిపో, మరి బస్ స్టాండ్ అలాగే నేషనల్ హైవే చేయడం జరిగింది. మరి రమణ గారి టైంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు శాసనసభ్యులు చేయడం జరిగింది. ఇక ముందు కూడా మేము ముగ్గురం మీకోసం తప్పనిసరిగా జగిత్యాల ప్రాంతానికి, జగిత్యాల నియోజకవర్గానికి, జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తామని, ఏ పని ఉన్నా కానీ మీకోసం అండగా ఉండి మీకోసం తప్పనిసరిగా కృషి చేసి జగిత్యాల పట్టణాభివృద్ధి, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి, మన కార్యకర్తల అభివృద్ధి, కార్యకర్తల రక్షణ అంతా తప్పనిసరిగా కృషి చేస్తామని తెలియజేస్తూ, మరి తప్పనిసరిగా టిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి అయిన బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపించవలసిందిగా, మన కేసీఆర్ గారిని బలపరచవలసిందిగా, ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టిన కేసీఆర్ గారు మళ్ళీ బలపరచుంటే తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమం చేస్తారని మనం వేసుకుంటూ కారు గుర్తుపై ఓటేసి గెలిపించవలసి కోరుతున్నాను. ప్రత్యక్ష రాజకీయాలు వచ్చినటువంటి వాళ్ళం మేము. ఆ విధంగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తూ, అధికారం ఉన్నా అధికారం లేకున్నా, ప్రజలు అవకాశం ఇచ్చిన అవకాశం ఇవ్వకున్నా ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకులు మనం అందరం కూడా. కనుకనే వాళ్ళు మన జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత ఊపున్నా కానీ జగిత్యాలలో తిరుగులేని శక్తిగా సంజయ్ గారి నాయకత్వంలో జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ఉందని చెప్పని నిరూపించినటువంటి ఓటర్లకు మనం జీవితాంతం రుణపడదని చెప్పని మనం చేస్తున్నా. కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం, కేసీఆర్ గారి యొక్క ముందు చూపు, కేసీఆర్ గారి యొక్క విజన్తోనే తెలంగాణ అనేది భారతదేశంలో నెంబర్ 1గా ఆర్థికంగా ఎదిగిన విషయం స్పష్టంగా కనబడుతుంది. నిన్న మనం చూస్తున్నాం, అనుభవించినటువంటి జీవన్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఆ వర్గం అంతా కూడా చెప్పేటువంటిది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పని. గాడిద గుడ్డు అనే పదం మనం పట్టడం కానీ, వాస్తవ కేంద్ర ప్రభుత్వం ఒక పైస రాకున్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి సమగ్ర అభివృద్ధి కొరకు పాటుపట్టేటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు చెప్పని మనం చేస్తున్నా. కేసీఆర్ గారు మంత్రివర్గం పనిచేసింది, కేసీఆర్ గారు జెండా పట్టినటువంటి ప్రతి కార్యకర్త పనిచేసింది. కనుకనే ఇవాళ పేదోళ్ళ ముఖాలలో చిరునవ్వులు ఉన్నాయి అని చెప్పంటే కేసీఆర్ గారి వల్ల అని చెప్పంటున్నా. ఈ రోజు వచ్చినటువంటి, ఈ రోజు జరుగుతున్నటువంటి ర్యాలీ కూడా స్వాతంత్రం వచ్చినటువంటి 76-77 ఏళ్లలో మొట్టమొదటిసారిగా జగిత్యాలలో ఆ చివరి ఎన్నికల ప్రచార రోజున సంజయ్ గారి నాయకత్వంలో మనం ర్యాలీ నిర్వహించుకుంటున్నామని చెప్పంటే ఎప్పటికీ ఇది చరిత్ర నుంచి పోతుందని చెప్పని మనం చేస్తున్నా. మీ ఆదరణ, మీ ప్రేమ, మీ శ్రమ ఉన్నంత వరకు మేము నిరంతరం కూడా మనోధైర్యంతో మరింత ముందుకెళ్తామని చెప్పని, జగిత్యాల ఉండేటువంటి ప్రతి పేదింటి వాళ్ళను కన్నుకు రెప్పలు కాపాడుకుందామని చెప్పడం కూడా మనస్ఫూర్తి తెలియజేస్తూ, ఇదే ఉప్పుతో, ఇదే జ్యూస్తో, ఇదే కష్టతో మొన్న మన ప్రభుత్వం ఓడిపోయినాం కనుక తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం ఉంటుంది, తెలంగాణ గొంతుగా వినిపిస్తుంది అనే విధంగా కూడా మనం పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారి యొక్క కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పని, సంజయ్ కుమార్ గారికి మనం అందరం ఏదో తోడున్నామో మరింత తోడయ్యే విధంగా, ఆనాడు కవితమ్మ పార్లమెంట్ సభ్యురాలుగా ఉంటే ఏ విధంగా జగిత్యాల అభివృద్ధికి పాటుపడదో, ఉపయోగపడదో, దోహదపడదో, అదే విధంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారి యొక్క నేతృత్వం లోపల మరింత అభివృద్ధి చేద్దామని చెప్పని, ఏ పని ఉన్నా ఏ అవసరం ఉన్నా కానీ బలమైన నాయకత్వం ఇక్కడ ఉన్నది. ఎమ్మెల్యేగా తనున్నాడు, ఎమ్మెల్సీగా నేనున్నా, మాజీ మంత్రి రాజశేఖర్ గౌడ్ గారు ఉన్నారు, పార్టీ నాయకత్వం అంతా ఉంది. మనం అనుకుంటే ఏ పని అంటూ లేదు, మనకు అనుభవం ఉంది. ఆ విధంగా మీరు ఓటర్లకు హామీ ఇవ్వండి. 13 జరిగినటువంటి ఓట్లలో మీరు అందరూ కూడా భాగస్వామ్యమై ఒక్కొక్కరు ఒక 25 ఓట్లు లభిస్తే జగిత్యాల ఏ విధంగా అయితే మన 32,000 ఓట్లు వచ్చినాయో దానికి మించిన ఓట్లు వస్తే నమ్మకాన్ని కూడా తెలియపరుస్తూ ఆ విధమైన స్ఫూర్తితో ముందుకెళ్ళాలని చెప్పని.
కోరుకుంటూ తెలుసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలిద్దరు కూడా 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. నేను కూడా ఈ గడియారం దగ్గరనే పుట్టి పక్కనే అంతర్గామ గ్రామం, కానీ నేను పుట్టక ముందే మా ఇంట్లో ఒక పార్లమెంట్ మెంబర్ ఎంపీ, ఇప్పుడు ఎట్లా ఓట్లు జరుగుతున్నది నాకు బుద్ధి తెలిసే వరకు మా అమ్మ తరఫున మంత్రి, ఇక మా నాన్న ఒక న్యాయవాది. ప్రతి మంత్రి ప్రతి ఎంపీ మా ఇంట్లో అడుగుపెట్టారు. అప్పటి నుంచి కూడా ఉక్కు పాలతో రాజకీయాలు నేర్చుకున్నట్టు అభివృద్ధి ఏం చేయాలని నేర్చుకుంటూ నేర్చుకున్నా. నేను చూసిన చిన్ననాడు 1969-70లో అప్పుడు నీళ్ళ మంత్రి, ఇరిగేషన్ కాలువల మంత్రి ఉండరు, వ్యవసాయ పరిశ్రమల మంత్రి ఉండే దగ్గర బంధు ధరూర్ క్యాంప్ అయింది అప్పుడని చెప్పి మీ అందరికీ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తాం. చాలా మంది చెప్పుకుంటారు ధరూర్ క్యాంప్ అప్పుడైంది. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి ఉండి వారు కూడా నాకు అత్యంత దగ్గర బంధువు, నా భార్య కథ పూర్తి తాతనే. అప్పుడే కదా మరి పొలం సభ వ్యవసాయ డేట్తో సహా చెప్తా, 7వ తారీఖు 6వ నెల 1975లో కదా అది. చలిగల మార్కెట్ ఎప్పుడైంది? 3వ నెల 16వ తారీఖు 1974 కదా. మరి అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? అట్లు అట్లు అంచెలంచెలుగా రమణన్న గారి నేతృత్వంలో ఇవాళ నర్సింగ్ కాలేజ్ కావచ్చు, గౌరవ పెద్దలు రాయశంకర్ రావు గారి నేతృత్వంలో బస్ స్టాండ్, దవాఖానా, డిపో రకరకాలుగా అభివృద్ధి అయింది. మరి మళ్ళీ మనకు అవకాశం వచ్చింది ప్రియతమ నాయకురాలకు, కవితమ్మ గారికి ఒక తమ్ముళ్ళలాగా ఉన్న నేను వయసులో పెద్ద అయినా వారి సహకారంతో వారికి నేను తెలియజేసిన జగిత్యాల్లో ఈ సమస్యలు ఉన్నాయి ఇట్లా చేద్దామంటే ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఒక అక్కలాగా నాతో ఉన్నారు. నేను వయసు వచ్చిన నేను చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా మొదలుపెట్టింది, కొంచెం దూరం అయినా కానీ మనం చెయ్యాలి, 4000 ఇళ్ళని ఆగిపోయినాయి అంటే 4520 ఇళ్ళు ముఖ్యమంత్రి గారు నిద్రంపై కలిసి అడిగినామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పూర్తి చేసినాం, 20,000 మందికి బీద బడుగు బలహీన వర్గాలకు గూడు తయారు చేసినాం, కరెంటుకు పైసలు తెచ్చినాం, నీళ్లకు పైసలు తెచ్చినాం. ప్రభుత్వం పోయింది, అది పూర్తి చేస్తానని మాట ఇచ్చిండ్రు, 5000 ఇళ్ళు పూర్తి చేస్తానని మాట ఇచ్చిండ్రు, బూరెలు తింటా అన్నారు, మరి ఇవ్వాలంటే ఇవ్వలేదు. మీ బలంతో ఎలక్షన్ల తర్వాత రమణన్న గారు, నేను ఇదివరకే ఇండ్ల మంత్రిని కలిసినాం, ముఖ్యమంత్రి గారిని నేను పోయి కలిసి వచ్చిన, మళ్ళీ కలుస్తాం తప్పకుండా, ప్రతి వాళ్ళ కూడా అక్కడ వసతి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని 1,000 కోట్ల అభివృద్ధి పట్టణానికి చేసినాం. కేసీఆర్ గారి నేతృత్వంలో ఊరూర చెరువులు తవ్వినట్టు జగిత్యాల చుట్టూ చింతకుంట చెరువు, కళ్ళపల్లి చెరువు, మోత చెరువు ఎంత అందంగా చేసినామో మీరు చూడొచ్చు. అదే విధంగా నిజామాబాద్ దానకర్ రోడ్ చేసినాం, మీరు చూస్తూ ఉన్నారు నిజామాబాద్ రోడ్. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారి నేతృత్వంలో కలెక్టరేట్ వచ్చి జిల్లా అయిపోయి ఇవంత అభివృద్ధి అయింది. దాదాపు ఈ పట్టణంలో ఒక్క పార్క్ కూడా లేకుండా అన్ని కూడా చేయడం జరిగింది. శ్మశాన వాటికలు బ్రహ్మాండంగా చేసుకున్నాం. మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి కార్యక్రమంలో నియోజకవర్గం అంతా కూడా కేసీఆర్ గారి నేతృత్వంలో పనులు ప్రారంభమైనాయి. ఎస్కేఎన్ఆర్ కాలేజ్ కావచ్చు, మహిళా కాలేజీకు అదనంగా నిధులు తీసుకొచ్చినాం, నర్సింగ్ కాలేజ్ పూర్తి చేసినాం, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి బీద బడుగు బలహీన వర్గాలకు వైద్య సేవలు అందే విధంగా కృషి చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేమున్నారు సంతోషం, మేము గౌరవం ఇస్తాం. పెద్దలకు చాలా గౌరవం ఇచ్చే సంస్కృతి మనది, ఇవ్వాలి కూడా, ఇస్తాం తీసుకుంటాం. కానీ చెప్తా ఉన్నాం, ఇవాళ హాస్పిటల్ 40 ఇళ్లలో మీరు ఎంత కట్టారు? ఆ మాత్రం కూడా తెలుగుదేశం హయాంలో మాత్రమే వచ్చింది. అప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చొక్కారావు గారు, జీవన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళ పేర్లు దాని మీద ఉన్నాయి, కానీ అది కూడా తెలుగుదేశం హయాంలో వచ్చింది. కొత్త బస్ స్టాండ్ పాడైపోతే మళ్ళీ 75 లక్షలు పెట్టి పునర్నిర్మాణం చేసిన కొత్త బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ దగ్గర రోడ్లు ఎంత మంచిగా వెడల్పు చేసినామో మీ అందరికి కూడా తెలుసు. మరి ఇవాళ జిల్లా అయిన తర్వాత దాదాపు 55 డిపార్ట్మెంట్లు కరీంనగర్ పోయేటి అన్ని ఇక్కడ ఉన్నాయి. జిల్లా వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, వైద్య శాఖ, ఏదన్నా చెప్పండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అంటే కేసీఆర్ గారు ఇంత గొప్పగా తీసేస్తాం అని చెప్పి మాట్లాడితే ఏమన్నట్టు చెప్పండి. మేము ఇప్పుడే తీసేస్తాం వల్లే కమిషన్ ఎత్తాం అన్నారు. అంటే కమిషన్ ఎత్తే కమిషన్ వేస్తే ఎందుకు ఎత్తారు? అయిన జిల్లాలు ఎందుకు తీసేయడానికే కదా. ఆ తగ్గించే జిల్లాలు ఏమో చెప్పండి మేము, ఇవాళ ఎలక్షన్ల ముందు ఇవాళ చెప్పాలి. కాబట్టి మనందరం కూడా జిల్లాల తరలింపును అడ్డుకోవాల్సిందిగా అని చెప్పి మీ అందరినీ కూడా కోరుతాం. అదేవిధంగా మార్కెట్లను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. ఇవాళ దేవుడి పేరు మీద చాలా మంది ఓట్లు అడుగుతారు జగిత్యాలలో నియోజకవర్గంలో. దేవుడి గుళ్ళకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ దయతో గెలిచిన నేను కావచ్చు,
మీ ప్రేమతో గెలిచిన కవితమ్మ గారు కావచ్చు, మిగతా అందరి నాయకులం కలిసికట్టుగా ఉండి ఎల్లమ్మ గుడి, బీరయ్య గుడి, పోచమ్మ గుడి, గుడ్రాజేశ్వర స్వామి గుడి, అంబార్పేట గుడి, అంతరామ గుడికి పెడితే బీర్పూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు కూడా కళ్యాణ మండపాలు కట్టించినాం. కొలువై వరకు రాయకల్ త్రికూట ఆలయం చరిత్రాత్మిక ఆలయం, చాలా మంది చూసుంటారు, చూడాలి. అది ఏనాడో కాకతీయుల కాలంలో త్రికూటాలయం బ్రహ్మాండమైన ఆలయం. ఎస్ ఆలయంకు కోటి రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంజనేయ స్వామి ఆలయానికి రాయకల్లో 55 లక్షలు ఇచ్చినాం, జమా మసీదుకి ఇచ్చినాం, అమీనాబాద్ మసీదుకి ఇచ్చినాం, టిఆర్ నగర్ లో కూడా అన్ని రకాలుగా చూసినాం, అన్ని మతాల వాళ్ళని సమానంగా చూసినాం, మన ధూపదీప నైవేద్యాలకు నిధులు ఇచ్చినాం, వైశ్య భవనం ఎన్నో సార్లు కొన్ని దశాబ్దాలుగా 20 ఏళ్ళ కలిగి మూలకబడ్డది. ఇక్కడ ఉన్న వైశ్య సోదరులు గమనించాలి, కొత్త కడతామని కూల కొడితే పర్మిషన్ రాలే. మా ప్రభుత్వం వచ్చినాక చూసేసరికి ఓనర్షిప్ క్యాన్సిల్ చేశారు, అంటే వారి హక్కు తీసిపారేశారు. మళ్ళీ 1-4 సార్లు వైశ్య సంఘం అధ్యక్షుడు, అదే విధంగా సతీష్ అన్న, గౌరిశెట్టి శ్రీనివాసు, మిగతా మిత్రులు, వాణిజ్య సంఘ నాయకులు అందరూ కూడా కలిసి అందులో కొద్దిగా అప్పుడప్పుడు కాంగ్రెస్ కి ఎత్తాడు అయినా పర్లేదని చెప్పి తీసుకొని పోయిన హైదరాబాద్ ఎండోమెంట్ కమిషనర్ కలిసినాం. ఎప్పుడూ అక్కడ ఆగిపోయిన 4.5 లక్షలు విడుదల చేయించినాం, పర్మిషన్ తెచ్చినాం. ఇవాళ బ్రహ్మాండంగా బ్యాంక్ అయింది. అక్కడ స్వర్ణకార సంఘాలకు ఇచ్చినాం, పద్మశాలి సంఘంకి ఇచ్చినాం, గౌడ్ సంఘంకి ఇచ్చినాం, కటిక సంఘంకి ఇచ్చినాం, ప్రతి సంఘానికి, కాపు సంఘాలకు అయితే 1 కోటి రూపాయలు ఇచ్చినాం. ఇక్కడ 9 సంఘాలు ఉంటే 9 సంఘాలకు నిధులు ఇచ్చినాం, జిల్లా సంఘానికి 30 లక్షలు ఇచ్చినాం. ఇక ఇప్పుడు వస్తున్న నేను ఇస్తా, నేను ఇస్తా అని చెప్పి ఎస్సీ సంఘంకి మా గంగారు కోపం వస్తుంది, నాకు ఇచ్చింది ఎందుకు చెప్తలేవు అని చెప్పి గాంధీనగర్ లో కూడా 10 లక్షలు ఇచ్చాం, చింతకుంట వాళ్ళకి ఇచ్చినాం. అంటే ఈ రకంగా ప్రతి వర్గానికి ఇచ్చినాం. గుల్లపేట రెడ్డి సంఘంకి ఇచ్చినాం, అర్పల్లి రెడ్డి సంఘంకి ఇచ్చినాం, మోత రెడ్డి సంఘంకి ఇచ్చినాం, అంతర్గామ రెడ్డి సంఘంకి ఇచ్చినాం. ఏ సంఘాన్ని కూడా, ఏ కులాన్ని కూడా, ఏ మతాన్ని కూడా విస్మరించకుండా ఇవాళ ఈ పట్టణం నియోజకవర్గ అభివృద్ధి చేసినాం. 176 చెరువులు 46 కోట్లతో తెప్పినాం. బ్రహ్మాండంగా చెట్టాలు 30 కోట్లతో కట్టినాం. 100 బంద 30 కోట్లతోటి రోలవాగు ప్రాజెక్టు కట్టినాం. ఒక్క జగిత్యాల పట్టణానికి 1000 కోట్ల రూపాయలు నిధులు తెచ్చామని చెప్పి సగర్వంగా గడియారం దగ్గర చెప్తా ఉన్నా. ఓట్లు పెట్టుకునే అవసరం లేదు, ఎక్కడ ఎవరైనా వస్తా అంటే చర్చకి ఇక్కడ సిద్ధం. 1000 కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి. గల్లీ గల్లీకి ఒక అత్యంత మంచి రోడ్ వేసినాం. చూడూరు కావాలంటే మీరు ఈదిగా దగ్గర చూస్తారా, ఇక్కడ సార్గమ్మ సంధి దగ్గర చూస్తారా, ఏ వాడికన్నా ఓరి ఇప్పుడు వేసిన రోడ్ల నాణ్యత ఎన్నడా నుండేనా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నాణ్యమైన రోడ్లు వేసిన ఘనత మనది,